వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 10 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్ళిస్తున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం నుండి మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా హైదరాబాద్కు మళ్ళిస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చే వాహనాలు సూర్యాపేట నుండి ఖమ్మం, తిరువూరు మీదుగా విజయవాడకు దారి మళ్ళిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, ఐతవరం దగ్గర పోలీసులు చెక్పోస్టులను సైతం ఏర్పాటు చేశారు. ఐతవరం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 10 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్ళిస్తున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం నుండి మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా హైదరాబాద్కు మళ్ళిస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చే వాహనాలను సూర్యాపేట నుండి ఖమ్మం, తిరువూరు మీదుగా విజయవాడకు దారి మళ్ళిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, ఐతవరం దగ్గర పోలీసులు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఐతవరం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఐతవరం దగ్గర నుండి మా ప్రతినిధి జైరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జైరాజ్, ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ ఏంటి? పోలీసులు ఇప్పుడే చెక్ పోస్టులను సైతం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రూపా, ఈరోజు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహం వల్ల ఐతవరం గ్రామం దగ్గర మునేరు పొంగి ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ జాతీయ రహదారి పైన కూడా పెద్ద ఎత్తున నీరు చేరింది. రాకపోకలకన్నీ కూడా అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి కూడా ఆ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన వాహనాలన్నీ ఆపేశారు. అవన్నీ కూడా ఇబ్రహీంపట్నం నుంచి తరలించారు. అదేవిధంగా అటు పక్క నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా సూర్యాపేట నుంచి అటు ఖమ్మం వైపుకి మళ్లించేసిన పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద అనేది రాలేదు. ఈసారి తెలంగాణలో అనుకున్న దానికంటే అత్యధికంగా భారీ వర్షాలు, వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో వరదంతా కూడా మున్నేరు వైపు నుంచి ఇటు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి పక్కన మనం చూస్తే ఇవన్నీ కూడా పంట పొలాలు. కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి వరద నీరంతా పంట పొలాల్లో మునకేసింది. దాదాపు పంట పొలాల్లో 5-6 అడుగుల మేర నీరు చేరింది. నీటి మట్టం అంతా కూడా పెద్ద ఎత్తున రాత్రి నుంచి కూడా ఇదే నీటి మట్టం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పక్కన ఉన్నటువంటి దాదాపు 10 గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భయానకంగా మారినటువంటి వాతావరణం ఉంది. గడిచిన దశాబ్ద కాలంగా ఈ జాతీయ రహదారి NH-65 వేసిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద రాలేదు. అయితే గతంలో కూడా వరద వచ్చినప్పుడు కూడా ఈ రకమైన అంతరాయం ఏర్పడి దీనికి అటు నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ దీని గురించి ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల ఈ రోజున ఆ పబ్లిక్ కానీ అదేవిధంగా రైతులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. మొత్తం ఈ పంట పొలాల్లో పరిస్థితి చూస్తే దాదాపు 5-6 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఇసుక మేట వేసింది. ఈ పొలాలన్నీ కూడా నిన్నటి వరకు నాట్లేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఆ నాట్లేయటానికి కావలసిన నారుమళ్ళు కూడా పూర్తిగా కుళ్లిపోయే వాతావరణం ఉంది. ఈ వరదంతా కూడా కోలుకోవటానికి దాదాపు 1 వారం 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోపు మొత్తం కూడా వేసినటువంటి నార్లు గాని నారుమళ్ళు కూడా అన్ని కూడా కుళ్లిపోయే వాతావరణం ఉంది. ఎకరానికి దాదాపు 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టి నాట్లేసి మొత్తం ఖరీఫ్ ని సిద్ధం చేసినటువంటి రైతులకు ఈ రోజు కన్నీరే మిగిలిందని చెప్పొచ్చు. ఇంకొక ప్రధానమైన అంశం, మున్నేరు నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీరు అటు ప్రకాశం బ్యారేజీకి చేరింది. అప్పుడే తాజా గణాంకాల
प्रकार प्रकाश ब्यारेज लक्षल अरवेल क्यूसे नीर चेरी अगर दादापू प्रकाश ब्यारेज को डेबई गेटलवेशयंत्रा मरी नीर चेरदनता मूड लक्षल की वरद नीर चेरते प्रमाद हेच्चर जारी चे अवकाश गड़ची नाग रोजल का प्रकाश ब्यारेज को वरद नीर एपड़ वरद नीर अपड़े बंगाखात अधिकार वद मुनेर पोंंग प्रवहिस्ट परस्त मरक वेप अट मिगता प्राता वागू वंकल नीचेएन वस्तु वरद नीर वाल रूम लक्ष अरवे क्यूसे वरद नीर को प्रकाश ब्यारेज चेरी मूड लक्षल की चेरटा की गंट गंट नर व्यवधि में मूड लक्षल चेरे अवकाश मूड लक्षल की चेरते प्रकाश ब्यारेज दमाद हेच्चर जारी चे अवकाश दीन प्रभाव वाल कृष्णा डेलटा उ दादापू इरवे ग्रमाल की मुक् पच पथि इपे कृष्णा डेलटा आया ग्रमा मुख्य लंक ग्रमा लत ग्रमाली अधिकार अप्रम आया प्राता सुरक्षित प्राता तरली एर्पड़ी निन्ट वरू तग्मुख पटने वरद नीर बदपेपी परस्त आ प्रातमंत इबंधक परस्थित अधिकार एनडीआरएफ एसडीआरएफ बृंदा लत प्राथा चेरक परस्थित मरको आया प्राता अधिकार यंत्र पर्यटन अवकाश इपड़ वातावरण में लत प्रां प्रजा सुरक्षित प्रांाल अधिकार इप्के आदेश जारी चार आया प्राता रेवेन्यू जलवन शाख सिबंदी अंत आया प्राता प्रजा अप्रम पन इप्के मुख्यमंत्री नि दीन पैन प्रत्येक समीक्षा आया प्राथा दादा 12 कोट रूपये तक्षण सहाय कदा मुख्यमंत्री कार्यलय वरदल पैन आया प्राता नेक परस्थित पैन अणुक्षण समीक्ष एला इबंध राकू धन प्राण नष्ट जरक चूड़े अन्नी जिल कलेक्टर जिला एसपी आदेश जारी चार मरको सी दी संबंधी अधिकार यंत्र टेलीकाफर निर्वहित आया प्राता परस्त मुख्य कृष्णा डेलटा की पोंंग वस्तु अधिक वरद नीर प्रभाव यह विधा उ आया प्राता तक चर्यल कलेक्टर इप्के किंदाई अप्रम मुख्य मुनेर पोंंग प्रवहिस्ट नेपथ्य ऐतवर दू प्राता दादापू 2 किलोमीटर मेरा पोंंग प्रवहिस्ट मुख्य जातीय रहदार पैन पोंंग प्रवहिते वातावरण चूस्ते इबंधक परस्थित एक्ड प्रजल आगेपो विजयवाड़ी हईदराबाद प्रयाणीक इब्रहीमपट दी मैलवर तिरवूर अदे विधा अट्ठे खम खम सूर्यापेट वैप वाहन मार हईदराबाद नीचे विजयवाड़ वे प्रयाणीक बस मिगता वाहन की सूर्यापेट नीचे मदिरा बदर नीचे खम खम तिरवूर वैप नीचे मेट पैस्थित मोतमीद इब्रहीमपट नीचे ऐतवर नागरू चकोस्ट आया प्राता राक अड्डे पैस्थित ने अगर वाहन अच्छी वाहन मन अब चूस्ते वाहन आगेपोन पैस्थित तपन पैस्थित अत्यवसर मैं सर्वीस आस्पत्रि पनल अदे विधा विद्यार्थुल परीक्ष पनल पैस्थित वार्सम प्रत्येक वाहन एर्पड़ी ई वाहन द्वारा प्रजल अट की अट ऐतवर वैप की इट कंचे चरल वैपे पैस्थित दी संबंधी अधिकार मन दर पोलीस आफीसर मन दर सर प्रस्ताव की तग्मुखम पटिंद बट वेगमे फोर व्हीलर स्मॉल कष्ट सायंत्र वर की टाइम पड़ा ट्राफिक मर एपर इधर सायंत्र वर की कोसाग ट्राफि सीपी सार इपड़कूर इंस्ट्रक्ष दाने प्रकार इपड़को अलर्ट इध नि मोदल पेटन दी रात्रि बहुत पोलिस मैक्सीम मन विजयवाड़ नीचे हईदराबाद के प्रयाणीक ट्राफि अभी कुछ ट्राफि मैं इक ड्यूटी इधी मोतम चूस्ते मन इक मुनेर वरद प्रभाव को मेरे तगे अवकाश होवन कल्ला तग्मुख पड़ता अधिकार पे ट्राफि मे कार्यक्रम चपार प्रजू सहक दी संबंधी यंत्र अप्रम अधिकार प्रजल के इबंधक परस्थित लेकिन अन्नी अणुक्षण पोली यंत्र अदे विधा ऐतवर प्राता एनडीआरएफ एसडीआरएफ बृंदी इकड़क चेरक पैस्थित पटिषम
బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ మరికొద్ది సేపట్లోనే ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. మొత్తం కొంతమేర మరికొద్ది సేపట్లోనే మధ్యాహ్నం కల్లా కొంతమేర తగ్గుముఖం పడుతుందని చెప్పేసి అధికారులు అంటున్నప్పుడు కూడా ఎంతవరకు తగ్గుద్ది, మొత్తం మీద ప్రకాశం బ్యారేజ్కి 265,000 క్యూసెక్లు వరద నీరు చేరినటువంటి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ట్రాఫిక్ మళ్లింపులకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈవినింగ్ కల్లా దీనికి సంబంధించినటువంటి మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేయే అవకాశం ఉందని చెప్పేసి పోలీస్ యంత్రాంగం పేర్కొంటుంది. కృప రైట్ జయరాజ్, ఎటు చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది. ఒకవైపు ఐతవరం రహదారిపై 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంటే మరోవైపు పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఒకవైపు రైతుకు తీవ్ర పంట నష్టం జరిగింది. మరి కాసేపట్లో అధికారులు ఆ ప్రాంతాలని పరిశీలించడానికి సమీక్ష చేయడానికి వస్తున్నారన్న సమాచారం అందుతోంది.